हाई फ्रेंड्स वेलकम टू मई चैनल ना पेर सुरेश टॉपिक तो मी मुंदु राबोतुन्नानु आ टॉपिक पेरु गुंट कलवराकु ఈ మొక్కను అందరూ చూసే ఉంటారు కానీ ఈ మొక్క గురించి ఎవరికి కూడా తెలిసే ఉండదు దీనిని ఒక కడుపు మొక్కగా చెప్తూ ఉంటారు దీనికి గుంట కలవరాకు అని లేదా గుంట కలగరాకు అని పిలుస్తూ ఉంటారు ఇది ఒక రకమైనటువంటి ఔషధ మొక్కగా చెప్పుకోవచ్చు ఈ గుంట కలవరాకు అనేది ఆస్ట్రేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క దీని యొక్క శాస్త్రీయ నామం ఎక్లిప్టా ఆల్బా ఇది నీటి కాలువలు గుంటల పక్కన తేమగల ప్రదేశాలలోను నేలబారుగా పెరిగేటువంటి కలుపు మొక్క ఇది గుత్తు గుత్తులుగా ఉన్నటువంటి తెల్లని చిన్న చిన్న పూలు పూస్తూ చక్కగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని సంస్కృతంలో భృంగరాజి అని పిలుస్తూ ఉంటారు ఈ యొక్క గుంట కలవరాకు మొక్క యొక్క ఉపయోగాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ గుంట కలవరాకు మొక్కలను తీసుకొని బాగా కడిగి ఎక్కడైనా సరే గాయాలు ఉన్నట్లయితే ఆ గాయాలు మానడానికి ఈ గుంట కలవరాకు యొక్క రసాన్ని అక్కడ అప్లై చేసినట్లయితే రక్తస్రావం అనేది తగ్గి ఆ పుళ్ళు అనేవి కూడా తగ్గించబడతాయి అదేవిధంగా చర్మంపై ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలైనటువంటి తంగవాంసు రింగ్ వాంసు ఏవైనా చిన్న చిన్న చర్మ సంబంధ వ్యాధులు ఉన్నట్లయితే ఈ యొక్క గుంట కలవరాకు యొక్క రసాన్ని పెట్టినట్లయితే చర్మ సంబంధ వ్యాధుల నుండి కొంతవరకు మనకు తగ్గించవచ్చు అదేవిధంగా ఈ యొక్క గుంట కలవరాకును తీసుకుని దానిని దాని నుంచి వచ్చేటువంటి రసాన్ని తీసి ఆ రసంలో బాగా వేడి చేసి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు బాగా వేడి చేసి ఈ గుంట కలవరాకు యొక్క రసంలోనికి కాస్త నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ రాసి ఒక దగ్గర స్టోర్ చేసుకున్నట్లయితే అవి చాలా కాలం నిల్వ ఉంచబడతాయి అదేవిధంగా ఈ విధంగా స్టోర్ చేసినటువంటి గుంట కలవరాకు నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు చూసినట్లయితే మనము జనరల్గా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనం తినేటువంటి ఆహార పదార్థాలు మరియు వాడేటువంటి నీటి వలన జుట్టు అనేది తొందరగా ఒక 10 సంవత్సరాల నుంచి పండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా జుట్టు కూడా రాలిపోయి బట్టతలు వచ్చేటువంటి సమస్యలు కూడా చాలామంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే ఈ గుంట కలవరాకు యొక్క రసాన్ని రాసినట్లయితే వెంట్రుకలు అనేవి రాలిపోకుండా ఉంటాయి అదేవిధంగా ఎక్కడైతే బట్టతలతో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ తలపైన బాగా ఈ యొక్క గుంట కలవరాకుతో బాగా మర్దన చేసినట్లయితే వెంట్రుకలు అనేవి కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా జుట్టు అనేది ఎక్కువగా తెలుపు రంగులో మారిపోయినట్లయితే ఈ యొక్క గుంట కలవరాకు యొక్క నూనెను రాసినట్లయితే నల్లగా కూడా మారడం జరుగుతుంది అదేవిధంగా పొట్టిగా జుట్టు ఎవరైతే ఉంటుందో ఈ జుట్టు అనేది పొడవుగా పెరగడానికి ఈ గుంట కలవరాకు నూనెను రోజు తప్పించి రోజు రాస్తూ ఉన్నట్లయితే ఆ జుట్టు అనేది కాస్త పొడవుగా మారడం జరుగుతుంది ఈ గుంట కలవరాకు నూనె అనేది రాసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కావున దయచేసి ఈ మొక్కను తీసుకొని ఆ యొక్క వేర్లను కానీ కాండాలను కానీ ఆకులను కానీ పువ్వులను కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి అనుగుణంగా మార్చుకుని ఈ ఆయుర్వేదంలో దీనికి మంచి స్థానం అనేది కల్పించబడింది కాబట్టి ఈ యొక్క గుంట కలవరాకు మొక్కను తీసుకుని చక్కగా ఉపయోగించుకుంటారని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ